గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, సబ్జెక్టు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన తప్పులు చేయొద్దని సూచించారు. 5 జిల్లాల నేతలతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమావేశమైన సీఎం వచ్చే పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఇచ్చిన హామీల అమలు కోసం నియోజకవర్గానికి 10 కోట్లు ఇస్తామని చెప్పారు. సమన్వయంతో పనిచేస్తే మెజారిటీ ఎంపీ సీట్లు గెలుస్తామని అన్నారు. ఈ నెల 20 తర్వాత జిల్లాలో పర్యటన చేపడతానని చెప్పారు సీఎం రేవంత్. పార్లమెంటు ఎన్నికలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నేతలతో ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు సమావేశానికి హాజరయ్యారు. మొదట ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో భేటీ అయిన సీఎం పార్లమెంటు ఎన్నికల వ్యూహాలు, నేతల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలపై చర్చించారు. ఓడినా గెలిచిన నేతలందరూ కలిసి ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచి సోనియాకు గిఫ్ట్ ఇవ్వాలన్నారు. నియోజకవర్గాల సమస్యలపై సమావేశంలో సీఎం ప్రస్తావించారు. త్వరలో అన్ని నియోజకవర్గాలకు అభివృద్ధి ఫండ్స్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ నెల 20 తర్వాత సీఎం జిల్లాల పర్యటనలు చేయనున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలను స్వయంగా పిలిచి మీరు మీ గ్రామాలలో ఇచ్చినటువంటి హామీలు, మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ ఇబ్బందులు ఇలా మీ నియోజకవర్గాలకు ఒక శుభవార్తగా తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నెండు లేని విధంగా ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం మా అదృష్టంగా భావిస్తూ ఇలా మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు కేటాయించడం జరిగింది. రేపు పార్లమెంట్ ఎలక్షన్, దాని తర్వాత ఇంకో ఎలక్షన్, తర్వాత ఇంకో ఎలక్షన్స్ వరకు కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి. ఎన్నికల్లో బలంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమం చేయాలి. దాంతోపాటు మన ప్రభుత్వం ఉన్న రోజులు, ఈరోజు అధికారం ప్రజలు మనకు ఇచ్చినప్పుడు మనం పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి ప్రజాహితం కోరుకునేటువంటి ఒక ప్రజా పాలనను ప్రజలకు చూపించాలని ఒక సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. ప్రజల మధ్యలో ఎమ్మెల్యేలు ఉండాలి. ఎమ్మెల్యేలకు ఆర్థిక వనరు కల్పించాలని ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు ఇన్ఛార్జి మంత్రి వర్యులు మా తుమ్మలేశ్వరరావు గారికి ఇవ్వడానికి వారు నిర్ణయించడం జరిగింది. ఈ డబ్బు ఏదైతుందో, ఏ అవసరాలు ఉన్నాయో, చిన్న చిన్న అవసరాలు, దానికి ప్రజలకు, గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇది చాలా అవసరం వస్తుంది. గోద్రేజ్, ఆగ్రోవిట్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నిచర్, కన్స్యూమర్ గుడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించమని సీఎం కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ ఫామ్, డైరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు ఆయన సూచించారు. సమావేశంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఐనవోలు ఆలయ కమిటీ సభ్యులు. మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండ సురేఖ పాల్గొన్నారు. జనవరి 13 నుంచి ఐనవోలు జాతర కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ ను కలిశారు సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్. సచివాలయానికి వచ్చిన ఆయన సీఎం కు బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రితో కీలక విషయాలపై అరుణ్ జైన్ చర్చించినట్లు తెలుస్తుంది.